బ్రేకింగ్ న్యూస్. తెనాలిలో శుక్రవారం 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెనాలి డివిజన్ వ్యాప్తంగా 128 కరోనా పాజిటివ్ కేసులు ఈ ఒక్కరోజే నమోదయ్యాయి. వీధుల వారీగా గ్రామాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మారిసిపేటలో 5, చంద్రావూరులో 2, నేలపాడులో 2, మఠం బజార్లో 1, గాంధీనగర్లో 3, షరా బజార్లో 1, ఐదానగర్లో 3, గంగానంపేటలో 13, నందులపేటలో 8, నాజరపేటలో 4, బీసీ కాలనీలో 2, చెంచుపేటలో 4, పెనపాడులో 2, సాలిపేటలో 2, మెయిన్ రోడ్లో 2, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో 1, రామలింగేశ్వరపేటలో 1, కొత్తపేటలో 1, ఇస్లాంపేటలో 1, ఖడ్డవరంలో 1, బుర్రిపాలెంలో 1, నందివెలుగులో 5, తేలపురంలో 2, అంగలకుదురులో 1, పెదరావూరులో 2, సంగంజార్లమూడిలో 1. డివిజన్ వారీగా గ్రామాలలో వివరాలు ఇలా ఉన్నాయి. ముందంగి 1, చదలవాడ 1, జంపని 3, కొల్లూరు 4, ఈపూర్ 1, గాజులంక 1, ముసలపాడు 1, పెసర్లంక 1, అనంతారం 1, చింతలపూడి 2, పెనుమూలి 3, దుగ్గిరాల 2, రేవేంద్రపాడు 1, మోరంపూడి 2, తుమ్మలపూడి 1, కొల్లిపర 6, అత్తోట 1, కూచిపూడి 5, పెదపూడి 2, ఎలవర్రు 1, పేపర్ 1, చిన్నపరివి 3, ఒలివేరు 1, వేజెడ్ల 1, కాగుమాన 1, బాపట్ల 1, వెల్లటూరు 1, పొన్నూరు 1, రేపల్లి 2. రేపటి నుంచి కొల్లిపల్లిలో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించినట్టు తహసీల్దార్ వెల్లడించారు.